ఫ్రెండ్స్, వెల్కమ్ టు తరుణ్ తెలుగు టెక్స్. ఈ వీడియోలో మనం ఒక అన్బాక్సింగ్ తో వచ్చేసాము. అన్బాక్సింగ్ వచ్చేసరికి సామ్సంగ్ 10,000 మిలి ఆంపవర్స్ కెపాసిటీ ఉన్న ఒక పవర్ బ్యాంక్. ఆ పవర్ బ్యాంక్ ని మనమైతే కొనలేదు, విజయవాడ బెన్ సర్కిల్ లో ఉన్న సామ్సంగ్ గెలాక్సీ అఫీషియల్ స్టోర్ వాళ్ళు మనల్ని సపోర్ట్ చేస్తూ ఆ పవర్ బ్యాంక్ ని ఇచ్చి అన్బాక్సింగ్ అయితే ఇచ్చారు. సో వాళ్ళ సపోర్ట్ తో, వాళ్ళ హెల్ప్ తో ఈ పవర్ బ్యాంక్ ని ఫస్ట్ అన్బాక్సింగ్ గా తీసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ వాళ్ళకి హెల్ప్ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేద్దాము. సో ఆ అఫీషియల్ స్టోరీకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, సామ్సంగ్ ఒక ప్రొడక్ట్స్ ఏవైనా సరే ఫస్ట్ ఆన్లైన్లోకైనా ఆఫ్లైన్లోకైనా ఫస్ట్ లాంచ్కి ముందే అక్కడ వచ్చేస్తాయి. సో మనం ఎక్స్క్లూసివ్గా ఏమైనా కొనుక్కోవాలనుకుంటే అక్కడ దొరుకుతాయి. సో వన్స్ అగైన్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ మనం ఈ అన్బాక్సింగ్ అనేది స్టార్ట్. సో హాయ్ ఫ్రెండ్స్, ఇది మన ఫస్ట్ అన్బాక్సింగ్ అనమాట. ఇది సామ్సంగ్ బ్రాండ్ నుంచి సిల్వర్ కలర్లో పవర్ బ్యాంక్, 10,000 మిలియన్ అంపవర్స్ కెపాసిటీ ఉంది దీనికి. వచ్చేసరికి సామ్సంగ్ పవర్ బ్యాంకే ఉంది ఇక్కడ. సామ్సంగ్ లోగోతో 10,000 మిలియన్ అంపవర్స్ అని హైలైట్ చేశారు. బ్యాటరీ ప్యాక్ 10,000 మిలియన్ అంపవర్స్ బ్యాటరీ, 15 వాట్స్, మైక్రో యూఎస్బీ కేబుల్ విత్ డ్యూయల్ యూఎస్బీ పోర్ట్. బ్యాక్ సైడ్ వచ్చేసరికి సామ్సంగ్ బ్యాటరీ ప్యాక్ కమ్ బ్యాటరీ ఎక్స్టీన్ అని ఉంది. ఫాస్ట్ ఛార్జ్ విత్ డ్యూయల్ యూఎస్బీ పోర్ట్ అని ఇచ్చారు. బ్యాటరీ కెపాసిటీ ఫ్రెండ్స్, ఇది లీథియం అయాన్ బ్యాటరీ, అంటే 10,000 మిలియన్ అంపర్స్ వరకు అని మళ్ళీ ఇక్కడ ఇచ్చారు. యూజబుల్ కెపాసిటీ వచ్చేసి నార్మల్ టిపికల్ ఛార్జ్, అంటే నార్మల్గా అయితే ఇది 6,300 మిలియన్ అంపర్స్ వరకు ఇస్తుంది విత్ 5 వోల్ట్స్ అండ్ 2 ఆంపియర్స్, అంటే 10 వాట్స్ వరకు ఇది అవుట్పుట్ ఇస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఫాస్ట్ టిపికల్గా వచ్చేసరికి 3,000 మిలియన్ అంపర్స్, 9 వోల్ట్స్, 1.6 ఆంపియర్స్, అంటే దీని అవుట్పుట్ వచ్చేసి 15 వాట్స్ వరకు ఉంటుంది. అండ్ సెకండ్ పోర్ట్ వచ్చేసరికి 2,300 మిలియన్ ఆంపవర్స్, దీని అవుట్పుట్ వచ్చేసరికి 12 వోల్ట్స్ విత్ 2.5 ఆంపియర్స్, అంటే 15 వాట్స్ వరకు ఉంటుంది. అంటే ఇది ఫాస్ట్ ఛార్జ్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ 15 వాట్స్ అంటే మనకి ఇక్కడ తెలిసిపోతుంది, 10 వాట్స్ అంటే నార్మల్గా, 15 వాట్స్ అంటే ఫాస్ట్గా. సో ఇది ఫాస్ట్ ఛార్జ్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇన్పుట్ అంటే దీని ఛార్జింగ్ వచ్చేసరికి నార్మల్గా ఛార్జ్, అంటే 5 వోల్ట్స్ 2 ఆంపియర్ ఛార్జర్తో 10 వాట్స్ దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఫాస్ట్ ఛార్జర్తో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు విత్ 9 వోల్ట్స్ అండ్ 1.6 ఆంపియర్స్, అండ్ 12 వోల్ట్స్ అండ్ 1.25 ఆంపియర్స్, అంటే 15 వాట్స్ ఇన్పుట్తో దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ దీని అవుట్పుట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మ్యాక్సిమం 15 వాట్స్ ఇవ్వగలదు, అండ్ 15 వాట్స్ కంటే ఎక్కువ పాసిబుల్ ఉండదు, 15 వాట్స్ ఇస్తుంది. నార్మల్గా 10 వాట్స్తో ఫాస్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు. 3,500 మిలియన్ అంపర్స్ ఉన్న బ్యాటరీ ఫోన్స్ అయితే 15 మినిట్స్ ఆర్ 1 అవర్ ఛార్జింగ్ వన్ అవర్తో ఛార్జింగ్ ఎక్కించుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్, మొబైల్లో ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఈ పవర్ బ్యాంక్ ఫాస్ట్గా ఛార్జ్ చేసుకోవాలంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయాలి. ఫాస్ట్ ఛార్జింగ్ లేని ఫోన్స్లో అయితే మనం ఫాస్ట్ ఛార్జింగ్ దీన్ని యూస్ చేసుకోలేము. సో అది ఒకసారి గమనించండి, మొబైల్లో ఫాస్ట్ ఛార్జ్ ఉండాలి, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాటరీ ఇండికేషన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. బ్యాటరీ ఇండికేషన్స్లో 4 లైట్స్ ఉంటే కనుక, 4 లైట్స్ వెలుగుతుంటే కనుక అది 170 to 100% ఉన్నట్లు, అండ్ 3 లైట్స్ వెలిగితే కనుక 50 to 60 అలా ఉన్నట్లు, అండ్ 2 లైట్స్ వెలిగితే కనుక 30 to 50, అండ్ 1 లైట్ వెలిగితే కనుక 10 to 20 అలా బ్లింక్ అవుతున్న అలా ఛార్జ్ ఉన్నట్లు, అండ్ 1 లైట్ వెలిగితే 0 to 5% అన్నట్లు. ఈ పవర్ బ్యాంక్ 1 మంత్ అయింది ఫ్రెండ్స్ లాంచ్ అయ్యి. దీని ప్రైసింగ్ వచ్చేసి 1699, ఆన్లైన్లో దొరకదు, ఓన్లీ అఫీషియల్ స్టోర్స్లోనే దొరుకుతుంది ఫ్రెండ్స్. మనం ఒకసారి క్విక్గా దీన్ని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాము. సో ఇది ఫ్రెండ్స్ టాప్లో మనకి పవర్ బ్యాంక్ యొక్క టాప్ వ్యూ అనేది పైన ప్రొవైడ్ చేశారు. అండ్ బాక్స్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. సో ఇది ఫ్రెండ్స్ సిల్వర్ కలర్లో మన హీరో గారు అయితే ఇక్కడ ఉన్నారు. అండ్ పవర్ బ్యాంక్ని పక్కన పెడదాము, మిగతా కంటెంట్స్ చూద్దాము. సో పక్కన ఒక కార్నర్ అయితే మనకి ఛార్జింగ్ కేబుల్ని ప్రొవైడ్ చేశారు. అండ్ బాక్స్లో వచ్చేసరికి లీఫ్లెట్ ఉంది, అంటే పేపర్ వర్క్ అన్నమాట. సో పవర్ బ్యాంక్కి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్తో ఆ పేపర్ వర్క్ అయితే ఉంది. నెక్స్ట్ పవర్ బ్యాంక్ ఒకసారి బయటికి తీసి చూద్దాము. సో ఇది ఫ్రెండ్స్ కలర్ అయితే మంచి ప్రీమియంగా ఉంది, మొత్తం మెటల్ బాడీతో ఇచ్చారు. సో బిల్డ్ క్వాలిటీ అనేది మాత్రం చాలా బాగుంది. సామ్సంగ్ లోగో 10,000 మిలియన్ అంపర్స్ అని చెప్పి కాఫీ వచ్చేసరికి ఇన్పుట్ పోర్ట్ ఇచ్చారు, అండ్ విత్ డ్యూయల్ యూఎస్బీ పోర్ట్స్ ఇచ్చారు, పవర్ బటన్ ఇచ్చారు,
ఫ్రెండ్స్ ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేసరికి 50 to 70% ఛార్జ్తో ఉంది. వాళ్ళు ఇచ్చిన కేబుల్తో ఒకసారి ఛార్జ్ చేసుకుందాము. ఫ్రెండ్స్ నా దగ్గర 10R G ఉంది, ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు ఫ్రెండ్స్. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్ కాదు, కానీ ఒకసారి ఛార్జింగ్ స్టేటస్ చూద్దాము. సో సెట్టింగ్స్కి వెళ్ళి ఒకసారి బ్యాటరీ స్టేటస్ చూసుకుందాము ఛార్జింగ్ గురించి. సో లైట్ బ్లింక్ అవుతుంది ఫ్రెండ్స్, ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది, మనకు 37% అని చూపిస్తుంది. ఇది సామ్సంగ్ గెలాక్సీ S8 Plus అనమాట, అంటే ఇది ఫాస్ట్ ఛార్జ్కి సపోర్ట్ చేసే ఫోన్. సో ఒకసారి మనం దీనికి కనెక్ట్ చేసి చూద్దాము. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఛార్జ్ అవుతుందని చూపిస్తుంది, మనకి ఛార్జ్ 32% వచ్చిందని కనబడుతుంది, అండ్ ఎస్టిమేటెడ్ టైం వచ్చేసి 1 hour 20 minutes అని చూపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ పవర్ బ్యాంక్కి ఉన్న 2 USB ports నేను 2 data cables యూజ్ చేసి 2 phones కనెక్ట్ చేశాను. సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే 2 phones సైమిల్టేనియస్గా ఛార్జ్ అవుతున్నాయి. వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్ మీకు చెప్పాలి, అది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయాలంటే త్వరగా ఛార్జ్ అవ్వాలంటే ఒక పోర్టే కనెక్ట్ చేసుకోవాలి, అప్పుడే మనకి త్వరగా ఛార్జ్ అవుతుంది, 2 ports అయితే అవ్వదు. సో అదొకసారి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఫాస్ట్గా ఛార్జింగ్ అవుతుందని మనకి ఇక్కడ తెలిసిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ మన సామ్సంగ్ పవర్ బ్యాంక్ యొక్క అన్బాక్సింగ్. అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో దిస్ ఈజ్ యువర్ తరుణ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ నౌ.